అందరిళ్లలో సాధారణంగా దీపావళి సుఖ సంతోషాలను నింపుతుంది. కానీ ఒక వెదవ కారణంగా దీపావళి పండుగ రోజున ఒక చక్కని కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిలాకని ప్రాంతంలో ఓ రెండేళ్ల చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆ చిన్నారి తన మట్టుకు తాను ఆడుకుంటుంటే అటుగా వెళ్తున్న హెర్పాల్ అనే యువకుడు ఆ రెండేళ్ల పాపను ఆడుకుందామని కొద్దిగా దూరం తీసుకెళ్లాడు. అలా కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత తన దగ్గర ఉన్న టపాసుని తీసుకుని ఆ చిన్నారి నోట్లో పెట్టి వెలిగించాడు. ఆ టపాసు ఆ చిన్నారి నోట్లోనే పేలింది. దీంతో ఆ చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది చూసి చుట్టుపక్కల వాళ్లు ఆ యువకుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించి తీవ్ర గాయాలైన ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ టపాసు తీవ్రత దాటికి ఆ రెండేళ్ల చిన్నారి ముఖం లోపలి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని, మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయిందని, ఆ చిన్నారి బ్రతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. తాము ఎంతో ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక బ్రతకదని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మానవత్వం మరచి రాక్షసుడిగా ప్రవర్తించిన ఆ యువకుడికి మరణశిక్ష వెయ్యాలని ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది చేసే తప్పులకు క్షమాభిక్ష అనవసరం. అలాంటి వాళ్లకు మరణశిక్ష అమలు చేస్తేనే నష్టపోయిన వారికి సరైన న్యాయం చేసినట్లు ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.